నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజా ప్రతినిధులకు ఎంపీపీ దేశటి సిద్ధరాములు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించి వ్యాక్సిన్ తీసుకునే విధంగా చైతన్యపరచాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా గ్రామాల్లో నిర్మిస్తున్న వైకుంఠ ధామాలను ఏప్రిల్ 15వ తారీఖు లోపు పూర్తి చేయాలని గ్రామ సర్పంచులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దేశటి సిద్ధరాములు, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, మండల కోఆప్షన్ మెంబర్ ఎండి గౌస్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అమర్సేనారెడ్డి, గ్రామ సర్పంచ్ అనుష, తిప్పనపల్లి సర్పంచ్ చంద్రవర్ధిని, నాగిరెడ్డి, ఆయా గ్రామాల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండలంలో మండల పరిషత్ కార్యాలయంలో మరి ఈరోజు ప్రజాప్రతినిధులతోని సర్పంచులు మరి ఎంపీడీసీలు సెక్రటరీలతోని మరి కరోనా మరి విజృంభిస్తున్న తరుణంలో మరి ప్రజలను మరి చైతన్యపరిచే విధంగా మరి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మరి ప్రతిరోజు కనీసం ఒక పది నుంచి ఇరవై మంది కన్నా కరోనా వ్యాక్సిన్ వేసుకునే విధంగా వాళ్ళను చైతన్యపరచవలసిందిగా నేటి సమావేశంలో ఏర్పడింది. అదేవిధంగా మరి సర్పంచులకు వైకుంఠ ధామాలు ఎక్కడైతే ఇంకా నిర్మాణాలు ఉన్నాయో వాటిని మరి ఏప్రిల్ 15 వరకల్లా పూర్తి చేయవలసిందిగా కోరడం జరిగింది. అదేవిధంగా గ్రామాలలో మరి పరిచార పథకము మొదలైంది. మరి అదేవిధంగా వారి కూడా మరి పనిని కల్పించే విధంగా మరి లేబర్ను కూడా ఎక్కువ తయారు చేసే విధంగా తెలియజేయవలసిందిగా కోరడం జరిగింది.